చదువుకున్న స్టూడెంట్స్ కానివ్వండి ఆ కాలేజ్ మేనేజ్మెంట్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. 2004 సంవత్సరం తర్వాత ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ పరిపాలన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ మన రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆ టైంలో పేద స్టూడెంట్స్కి పేద స్టూడెంట్స్ కోసము అంటే ప్రధానంగా ఇంటర్మీడియట్ కొంచెం మొదలుకుంటే విద్యార్థిని విద్యార్థులకు ఆడపిల్లలకు మగపిల్లలకు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇది అన్ని కులాల్లో అన్ని మతాలు హిందూ అని ముస్లిం అని క్రైస్తవుని అన్ని కులాల్లో అన్ని మతాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించిన స్టూడెంట్స్ ఇలా ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అని కాదు అన్ని క్యాస్ట్లు అన్ని మతాలు ఇంటర్మీడియట్ నుంచి మొదలుకుంటే డిగ్రీ కానివ్వండి ఎంబీఏ కానివ్వండి బీబీఏ కానివ్వండి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానివ్వండి మెడికల్ స్టూడెంట్స్ కానివ్వండి పేదవాళ్ళు చదువుకోవాలి చదువుకొని ఉన్నత స్థాయి చదువులకు ఇంకా వెళ్ళాలి చదవాలి మెరిట్ స్టూడెంట్స్గా రావాలి వాళ్ళకి ఉద్యోగాలు చేసుకోవాలి భవిష్యత్తు మంచి వాళ్ళ తల్లిదండ్రుల కోరికల మట్టుగా మంచి జాబ్స్ చేసుకునే విధంగా చదువుకునే ప్రతి స్టూడెంట్కి స్టూడెంట్స్ కూడా ప్రభుత్వమే చదివించాలని ఒక కాన్సెప్ట్ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఈ ఫీజు రియంబర్స్మెంటు తీసుకురావడం జరిగింది. దాని ద్వారా ఆ రోజు చాలామంది స్టూడెంట్స్ వేల మంది స్టూడెంట్స్ చాలామంది పేదవాళ్ళందరూ కూడా చదువుతూ రావడం జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత ఆ స్కీము టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేసింది కానీ ఫండ్స్ రిలీజ్ చేసే దాంట్లో జాప్యం జరగడం వల్ల చాలా ఈ 8 ఏళ్ళ నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ప్రతి సంవత్సరము రిలీజ్ కావాల్సిన రియంబర్స్మెంట్ ఫీజులు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి రిలీజ్ కాకపోవడం వల్ల కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వము ఏ సంవత్సరంలో రిలీజ్ కావాలో రియంబర్స్మెంట్ ఫీజు పేద పిల్లల చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఫీజులు ఏదైతే రిలీజ్ చేయాలో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం రిలీజ్ కాకపోవడం వల్ల ఇన్ టైంలో మేనేజ్మెంట్ కూడా చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చింది. అసలు చాలా ప్రాంతాల్లో అయితే చాలా కాలేజీలు కూడా మూతపడ్డాయి చాలా కాలేజెస్ కూడా మూతపడ్డాయి ఎందుకంటే చదువుకున్న స్టూడెంట్స్కి సర్టిఫికెట్లు ఇవ్వాలి మరి టీచింగ్ చేసే లెక్చరర్లకు జీతాలు ఇవ్వాలి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో చాలా కాలేజీలు ఈ ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవడం వల్ల అనేక కాలేజీలు కూడా మూతపడ్డాయి బంద్ చేసుకున్నారు అంతా. కొన్ని కాలేజీలు 50% కాలేజీ 60% కాలేజీలు నడుస్తున్నాయి. కొంత సర్టిఫికెట్లు ఇచ్చి కొంత తల్లిదండ్రులకు ఆ పిల్లలకు ఆదుకుంటున్నారు ఏది మేనేజ్మెంట్లు సరే. ఇదంతా దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను వారికి లేఖ ద్వారా ఈ విషయాలన్నీ కూడా తెలియజేశాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను ఒక లేఖ రాయడం కూడా జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను మీడియా ద్వారా కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఫీజులు అయితే డ్యూస్ ఉన్నాయో దాదాపు 5,000 కోట్ల డ్యూస్ ఉన్నాయి ఆ డ్యూస్ అని ఎట్ అ టైం రిలీజ్ చేయండి. దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి 5,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయండి. పేద విద్యార్థులను ఆదుకోండి లెక్చరర్స్ ను ఆదుకోండి మేనేజ్మెంట్లను కూడా ఆదుకోండి. మీరు డబ్బులు రిలీజ్ చేసి మేనేజ్మెంట్లను మీరు ఆదుకుంటే మంచి జీతాలు లెక్చరర్లకు ఇస్తారు పిల్లలకు కూడా మంచి ఇంకా వాళ్ళకు టెన్షన్ లేకుండా మంచి చదువులు ఇంకా మంచి చదువులు చెప్తారు. మేనేజ్మెంట్ల మీద భారం కాకుండా సర్టిఫికెట్లు ఇన్ టైంలో వస్తాయి. చదువుకున్న దానికి కష్టపడి పాస్ అయినందుకు పిల్లలకు మళ్ళా ఇంకో భవిష్యత్తును ఎంచుకోవడానికి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది పేద స్టూడెంట్స్కి పేద విద్యార్థులకు విద్యార్థిని విద్యార్థులకు పేద పిల్లలకు అన్ని కులాల్లో అన్ని మతాల్లో ఉన్న చదువుకోవాల్సిన ప్రతిభ గల అందరు స్టూడెంట్స్కి చదువుకొని ఎదగాలి భవిష్యత్తులో తన కాళ్ళ మీద నిలబడాలి అనే అటువంటి ఒక స్టూడెంట్స్కి ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే డ్యూస్ ఉన్నాయో 5,000 కోట్లు ఇవన్నీ కూడా తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ 5,000 కోట్లు రిలీజ్ చేయండి. ఇది ఎలక్షన్ ఇయర్ మీకు కూడా బాగుంటుంది చెయ్యండి. ఈ 5,000 కోట్లు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయండి స్టూడెంట్స్ని ఆదుకోండి మేనేజ్మెంట్లకు బలాన్ని ఇవ్వండి
లెక్చరర్స్ ప్రైవేట్ లెక్చరర్ చదువులు చెప్తారు వాళ్ళని ఆదుకోండి. కాబట్టి ఫీజ్ రియంబర్స్మెంట్ 5,000 కోట్లు తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసి పేద చదువు చదువు చదివి ఎదగాలనుకున్న అన్ని కుల మతాల స్టూడెంట్స్ ని మరి ఆదుకోవాలి. ఈ 5,000 కోట్లు రిలీజ్ చేయాలి. ఈ రియంబర్స్మెంట్ అనేది ఒక మంచి పథకాన్ని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన మీరు కంటిన్యూ చేస్తున్నారు. కానీ 5,000 కోట్ల డ్యూస్ తో చాలా ఇబ్బందికరంగా కాలేజీలు నడుస్తున్నాయి. కాబట్టి తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 5,000 కోట్లు రిలీజ్ చేసి ఈ రియంబర్స్మెంట్ కి ప్రాణం పోయాలి. ఈ రియంబర్స్మెంట్ విద్యార్థులకు ప్రాణం పోయాలి. ఈ స్కీమ్ ను బతికించండి. పథకాలలో నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే దాదాపు 4,500 నుంచి 5,000 కోట్లు ఫీజ్ రియంబర్స్మెంట్ కి సంబంధించి ఇంకా డ్యూస్ ఉన్నాయి. ఇంకా కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము 4,500 నుంచి 5,000 కోట్ల దాకా విద్యార్థులకు సంబంధించిన ఫీజ్ రియంబర్స్మెంట్ ఫీజులు ఇంకా డ్యూస్ ఉన్నాయి. ఈ డ్యూస్ ఉండడం వల్ల ఈ కాలేజీల యొక్క మేనేజ్మెంట్ లో చాలా ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే స్టూడెంట్స్ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టే. సరే ఈ 60% కాలేజెస్ కూడా అది కష్టం మీద వాళ్ళు ఈ విద్యార్థులకు ఇంటర్మీడియట్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, లేకపోతే ఫార్మా కానివ్వండి, లేకపోతే మెడికల్ ఇంజనీరింగ్ ఎంబీఏ బీబీఏ ఈ స్టూడెంట్స్ అందరికి కూడా కాలేజీలో 60% కాలేజీ నడిపిస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ డ్యూస్ ఉన్నా కూడా డ్యూస్ రిలీజ్ కాకపోయినా కూడా వాళ్ళు కాలేజీ నడిపిస్తున్నారు. కానీ 2 సమస్యలు వస్తున్నాయి. మేనేజ్మెంట్లు ఏంది పాపం వాళ్ళకు ఈ ఈ ప్రతి కాలేజీకి డ్యూస్ ఉండడం వల్ల గవర్నమెంట్ పరంగా ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడ కూడా వాళ్ళకు జీతాలు చాలా అది కష్టం మీద జీతాలు ఇస్తున్నారు. జీతాలు ఇస్తేనే పిల్లలకు స్టూడెంట్స్కి చదువులు చెప్తారు. కాబట్టి తప్పనిసరిగా మేనేజ్మెంట్ జీతాలు ఇవ్వాల్సిందే. జీతాలు ఇస్తున్నారు, పిల్లలు చదువుతున్నారు, చదివిన తర్వాత వాళ్ళకి సర్టిఫికెట్లు కావాలి. ఇక్కడేమో మేనేజ్మెంట్లకు డబ్బులు వస్తలేవు, వీళ్ళు అప్లపాలైపోయి మేము ఏం చేయాలనే పరిస్థితిలో మేనేజ్మెంట్లు మేము చదువుకున్నాము మాకు సర్టిఫికెట్లు వస్తలేవు అని వాళ్ళు ఒక దిక్కు. మేము జీతాలు చదువులు చెప్తున్నాము మాకు జీతాలు సగం అందుతున్నాయి సగం అందుతలేవు అయినా చదువు చెప్తున్నాము పిల్లల భవిష్యత్తు చెడిపోవద్దు అని స్టూడెంట్ లెక్చరర్స్ బాధ. మొత్తం మీద మేనేజ్మెంట్లు కాలేజీ రియంబర్స్మెంట్ ఫీజు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరము ప్రభుత్వము ఈ యొక్క ఫీజ్ రియంబర్స్మెంట్ ఫీజులు రిలీజ్ చేయకపోవడం వల్ల ఇటు మేనేజ్మెంట్లు అటు లెక్చరర్స్ ఇటు స్టూడెంట్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల తల్లిదండ్రులు కూడా చదువు అయిపోయిన తర్వాత సర్టిఫికెట్లు తీసుకోవాలంటే మేనేజ్మెంట్లు పాపం వాళ్ళు అప్పులు సప్పులు చేసేవాళ్ళు మాకు డబ్బులు రాలేవు సర్టిఫికెట్ ఎట్టియాలని వాళ్ళు అయినా చాలా పేద విద్యార్థులు ఎంత ఎస్సీ ఎస్టీలు బీసీ మైనార్టీలే బీసీలు సరే ఓసీలు కూడా ఉంటారు సరే ఏదున్నా కూడా ఇప్పుడు తప్పని పరిస్థితులలో మేనేజ్మెంట్ చదువులు ఇంత కష్టపడి చదువులు చెప్పి పిల్లలు పాస్ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్లు ఇవ్వకపోతే